ఎమిగనూరు మండల పరిధిలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఎఫ్ఎంసీ కంపెనీ రైతు సోదరులకు అండగా 3 టన్నుల ఫెర్జావా గుళికలను, 200 లీటర్ల బెనీవియాను మరియు 60,000 మాస్కులను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నట్లు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డాక్టర్ టి శ్రీనివాస్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్ బాబు తెలియజేశారు. ఎఫ్ఎంసీ కంపెనీ వారి బెనీవియాని మిరప పంట ప్రారంభ దశలో వాడటం ద్వారా అన్ని రకాల రసం పీల్చే పురుగులను, నమిలి తినే పురుగులను వారించడంతో పాటు ఆరోగ్యవంతమైన అధిక దిగుబడిని పెంపొందించవచ్చని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బనవాసి కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు, ఎఫ్ఎంసీ కంపెనీ ప్రతినిధులు సింహాచలం నాయుడు, లక్ష్మిరెడ్డి, సాదిక్, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఏంటంటే ఈ కరోనా అనేది రావడం వచ్చి మనందరం కూడా మనసు దూరం అయ్యాయి వాస్తవంగా మాట్లాడటం, అవునా కదా? సో రైతు సోదరులకు ముందు శాస్త్రజ్ఞులు కానీ మేము కానీ యూనివర్సిటీ సైంటిస్ట్ కానీ ఏంటి మనందరమే కూడా రైతులకు మేము ఇటువంటి ఈ కరోనా కాలంలో డైరెక్ట్గా ఏం చేయలేము కాబట్టి ఇండైరెక్ట్గా మేము చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఆ రోజు మేము జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి మన ప్రోడక్ట్ వాళ్ళ ప్రోడక్ట్ ఎవరైతే తీసుకుంటున్నారో సో వాళ్ళ రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా అందరికీ ఇవ్వలేము కాబట్టి ఒక లాటరీ పద్ధతిలో సెలెక్ట్ అయినటువంటి ఒక 10-20 మందికి వాళ్ళ తరఫున ఏదో కొన్ని వాళ్ళ మందులు రైతులు ఖచ్చితంగా చేసి అలా అదేవిధంగా కొత్త కొత్త రకాలుగా వెనీమి అని ఇట్లాంటి కెమికల్స్ అన్నీ మీకు మార్కెట్లో వస్తూ ఉన్నాయి, రికమెండ్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్త కెమికల్స్ తీస్తూ రైతులకి ఈ చీడపీడల నుంచి మనకి ఎక్కువ ఇబ్బందులు లేకుండా ఉండేదానికి వీళ్ళు దోహదపడుతున్నారు. మేము కూడా ఏంటంటే మీకు అభివృద్ధి చెందడానికి మేము కూడా కొత్త కొత్త వెరైటీస్ ఇట్లాంటి కెమికల్స్ వచ్చినప్పుడు ప్రాపర్గా రికమెండేషన్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో అందుకనే అంటాను అన్నీ అందరూ ఎవరైతే వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయంలో కృషి చేస్తున్నారో అందరూ కలిసి ప్రయాణం చేసినట్లయితే రైతులకు ఎక్కువ సేవ చేసేదానికి అవకాశం ఉంటుంది. మీరు అందరూ గమనించారో లేదో ఈ 6 నెలల నుంచి చాలా ఇబ్బందులు పెడతా ఉంది మనకు వైరస్ అనేది. చేసుకుంటా ఉండాలి. ఆల్రెడీ గవర్నమెంట్ అలాగే ఇంకోటి